ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కొట్టాయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ తన ఆకాంక్ష నెరవేరాలంటే కనీసం 5-6 స్థానాలు గెలుచుకోవాలి. 3 నెలల క్రితం అధికారాన్ని కోల్పోయినటువంటి భారత రాష్ట్ర సమితి మరి చిత్రమైన పరిస్థితిలో లోక్సభ ఎన్నికల్లో కనీసం 2-3 స్థానాలకైనా గెలుచుకొని సగం పైగా స్థానాలు ద్వితీయ స్థానంలో నిలబడని పక్షంలో ఆ పార్టీ మనగడే ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పేసి అయితే రాసింది. ఎందుకు అంటే నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి కనుక 3-4 స్థానాలే వచ్చినాయి అనుకుందాం, 3-4 స్థానాలు వస్తే ఇక పార్టీ ఉండదు అన్నట్టుగా ఇక్కడ రాధాకృష్ణ గారు పోటీ చేయాలన్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కేంద్రీకృతం, అర్థమైందా? ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కదా, ఆడ 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వట్టిదే అన్నట్టుగా దాని అంశం అన్నట్టు. ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే కేంద్రీకృతం అయిందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడం వల్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో మనోస్థైర్యం సన్నగిల్లుతోంది. సిట్టింగ్ ఎంపీలు కొందరితో పాటు మాజీ ఎంపీలు సైతం పార్టీని వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఎన్నికల వరకు ఎమ్మెల్యేలు అందరూ ఐక్యంగా పార్టీకి అండగా ఉంటారా ఉండరా అన్న సందేహాలు కూడా మొదలైనవి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్యులతో టచ్లో వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే విషయంలో ఇంతకాలం విముఖంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మనసు మార్చుకున్నట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. రాధాకృష్ణ గారు చేసేటటువంటి అంశాలు ఏంటి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండు, అక్కడ బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలి. దానికి రేవంత్ రెడ్డి సహకారం అయితే తప్పకుండా కావాలి. సహకారం కావాలి అంటే మొన్న ఒకసారి ఈ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి గారిది గెలిచిన తర్వాత, గెలిచిన అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత ఇంటర్వ్యూ చూస్తే దాదాపు ఏ విలేకరుకు కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కారు ఎక్కించి కారులో కుసబెట్టి పంపించేటటువంటి దాహోళాలు అయితే ఉండవు. అండ్ ఈ ఇంటర్వ్యూ మధ్యలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి ఇంటర్వ్యూ కాబట్టి మర్యాదపూర్వకంగా ఇంటర్వ్యూకు ముందో ఇంటర్వ్యూకు తర్వాతనో ఇద్దరు నిలబడి ఓ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలపాల్సినటువంటి అంశం. కాకపోతే ఏదో కూసోని ఇట్లా ఎడమ చేతులతో కుడి చేతితో తీసి ఇట్లిస్తే ఆయన తీసుకొని 2 చేతులతోటి రేవంత్ రెడ్డి గారు తీసుకొని దాన్ని పక్కకు పెట్టి మీరు మంచిగా ఇచ్చారు అని చెప్పేసి దానికి కూడా హ్యాపీ ఫీల్ అయినటువంటి సందర్భం. నిజంగా ఓ క్రాన్తో లేకపోతే ఓ జర్నలిస్ట్ శంకరో లేకపోతే రఘువో లేకపోతే కాళోజీ టీవీ శ్రీనివాసో లేకపోతే ఇంకోలో యూట్యూబ్ ఛానళ్ళు చాలా దోహదపడ్డాయి కదా, అటువంటి వాళ్ళు కనుక ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఫస్ట్ క్వశ్చన్. ఇచ్చిన తర్వాత గదే వైఖరితోటి గట్లనే పుష్పగుచ్చం ఇచ్చి కుసబెడితే ఊకుంటాడా అదో విషయం, పోయే తప్పుడు కార్లో ఎక్కించి పంపిస్తాడా ఇదో అంశం. దీని అంశాలైతే గమనించాలి. ఎందుకు అనంటే అది ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ, అసలు ఈయన రాజకీయ నాయకుడా లేకపోతే పత్రిక నడిపిస్తున్నటువంటి విలేకరా లేకపోతే జర్నలిస్టా లేకపోతే ఇంకోటా అన్నది కూడా గమనించాల్సినటువంటి అంశం. రాధాకృష్ణ గారు వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు అయినప్పటికీ కూడా రాజకీయంగా తను ఏలు పెట్టడం వల్ల కొంచెం నీళ్ల పాలయ్యేటటువంటి నిందల పాలయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. దయచేసి ఇది గమనించాలి. మీరు అవుట్రైట్గా అటు బాబు గారి వెన్ను దండి ఉంటారు ఆయన, మీరు ఒకవేళ బాబు గారికి వెన్నుపూస లేకపోతే ఆ వెన్నుపూస ఇంకోటి వెన్నుపూస పేరేంది అని అంటే ఖచ్చితంగా మీ పేరే వినిపిస్తూ ఉంటుంది. సో ఇటు కూడా మీరు ఇక్కడ కూడా తలదూర్చాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే మేము అనుకుంటా ఉన్నాం. దయచేసి తెలంగాణ ఉన్నటువంటి రాజకీయాల్లో మీరు ఏలు పెట్టకపోతే బాగుంటుంది అన్నది అయితే అంశం. సో మొత్తానికి ఏంది ఈ వార్త కథనాంశం ఏంది అని అంటే బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ అంతా వట్టిదే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు బీజేపీలకు పోవాలని చూస్తున్నారు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీల నుంచి కానీ ఇంకో పార్టీల నుంచి కానీ వస్తానంటే వద్దనుకున్న మనిషి, కాకపోతే మనసు మార్చుకురు. మనసు మార్చుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమున్నది? రేవంత్ రెడ్డి కావాల్సినంత కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్లో, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళనే ఉంచుకుంటాడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ నుంచి వస్తే, బీజేపీ నుంచి వస్తే అసలు సహించలేదు రేవంత్ రెడ్డి, అసలు తీసుకోడు పార్టీలకు, జాయిన్ చేసుకోడు, జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, ఆ మహాసముద్రంలో ఆ సముద్రం నిలవడం కోసం సముద్రం తొర్రలు పడి నదులలోకి పోతుంటే నీళ్లు కట్టలేసింది
కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లన్నా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ లక లేకపోతే కార్పొరేటర్ లక లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల అప్పుడ లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికల అప్పుడ ఖచ్చితంగా కార్యకర్తలను వినియోగించుకుంటాడు. బీఆర్ఎస్ పార్టీల నుంచి ఇళ్ళకి వచ్చి వాళ్ళను ఏదో వాళ్ళకి పదవులు లేవు, వాళ్ళ ఓల్పేరు, వాళ్ళు మమ్మల్ని కావాలని వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం అయితే రేవంత్ రెడ్డికి ముమ్మాటికి ఉండదు. రేవంత్ రెడ్డి ఆ ఆలోచన చేస్తే కనుక కాంగ్రెస్ కార్యకర్తలే ఊరుకోరు. ఎందుకంటే కరుడు పట్టిన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా లెక్క చేయకుండా ఓ రకంగా మాట్లాడితే, మోటుగా మాట్లాడితే పిల్లలను కూడా లెక్క చేయకుండా, తన తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడ్డటువంటి కార్యకర్తలు వందల మంది, వేల మంది ఉన్నారు. ఆ వేల మందిలో నుంచి చాలామంది విద్యావంతులు ఉన్నారు, చాలామంది డబ్బులు ఉండి డబ్బులు లేక కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని చేరదీసి పార్టీ ఖచ్చితంగా వాళ్ళని వినియోగించుకోవాలి తప్పించి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచో లేకపోతే బీజేపీ నుంచో వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అసలు ఎంకరేజ్ చేయదు, రేవంత్ రెడ్డి అసలు చేయడు అని అయితే నేను అనుకుంటున్నా. మీరేమో మనసు మారింది అని అంటారు, ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఒకవేళ అట్లా జరిగితే కనుక ఇక రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అని అంటే ఆ కార్యకర్తలే అంటే మేము ఇంత నమ్మిన ఇంత చేసినాం కదా, మమ్మలను కాపాడకుండా మాకు పదవులు ఇవ్వకుండా పక్క పార్టీ మొన్నటిదాకా మేము ఆ పార్టీ మీదనే కొట్లాడితే, ఆ పార్టీ మీదనే మేము ఉద్యమం చేస్తే ఒక రకంగా, మరి ఆ పార్టీ నుంచి వస్తే వాళ్ళకెట్లా ఊడిగం చేస్తారు, వాళ్ళకెట్లా పదవులు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అనిపించదా? ముమ్మాటికే అనిపిస్తుంది, ముమ్మాటికే అనిపిస్తుంది. మొన్నటికి మొన్న బొంతు రామ్మోహన్ గారిని బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయన మాజీ జిహెచ్ఎంసీ మేయర్గా ఉండే, మరి ఆ మేయర్ గారిని తీసుకొచ్చి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం